కొన్నాళ్లుగా మెగా కుటుంబానికి అల్లూర్జున్ కుటుంబానికి మధ్య మనస్పర్ధలు పెద్దవుతున్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లూర్జున్ నంద్యాల వెళ్లడంతో వివాదం ముదిరి పాకన పడింది. ఆ తర్వాత అంతకు ముందు జరిగిన సంఘటనలో అటువైపు ఇటువైపు మాట్లాడిన మాటలు కూడా రెండు వైపుల ఉన్న వారిని రెచ్చగొట్టేలా చేశాయి. అందుకు తగ్గట్లుగానే అల్లూర్జున్ ఆర్మీకి మెగా అభిమానుల మధ్య కూడా హోరాహరుగా యుద్ధం అయితే నడుస్తుంది. ఇటువంటి తరుణంలోనే పుష్ప 2ను డిసెంబర్ కు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా వచ్చే నెల 5వ తేదీన విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు ఈ సినిమాని. అఖిల భారత చిరంజీవి యువత సమావేశం ఒకటి హైదరాబాద్ లో జరిగింది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతాయని పోస్టర్లు అయితే పేర్కొన్నారు. అయితే ఈ సమావేశంలో పుష్ప 2 సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అఖిల భారత చిరంజీవి యువత వ్యతిరేకంగా పనిచేయాలని, ఈ సినిమాను అసలు పట్టించుకోకూడదంటూ అన్ని జిల్లాల అసోసియేషన్లకు ఇక్కడి నుంచి సమాచారం వస్తుందంటూ వార్తలైతే వచ్చాయి. దీనిపై అఖిల భారత చిరంజీవి యువత నాయకులు సీరియస్ అయితే అయ్యారు. తాము ముందు చెప్పినట్లుగానే గేమ్ చేంజర్ గురించి మాత్రమే చర్చించామని, పుష్ప 2 గురించి కాదన్నారు. విజయవాడలో పుష్ప 2 కటౌట్కు సంబంధించిన కార్యక్రమం జరిగితే దానికి అఖిల భారత చిరంజీవి యువత నాయకులు హాజరయ్యారు. తామంతా ఒకటేనని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, గెట్టిన వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ యువత నాయకులైతే చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగారు. యువత నాయకులతో మాట్లాడినట్లు వార్తలైతే వచ్చాయి. సమావేశంలో పుష్ప 2 గురించి తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, అసలు చర్చ అనేది జరగలేదని, కేవలం గేమ్ చేంజర్ గురించి మాత్రమే చర్చ నడిచిందని, పుష్ప 2 గురించి అలా అని ఎలా అని వార్తలు రాయడం బాధాకరమన్నారు. మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య కావాలనే దూరాన్ని పెంచేలా ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారనేది అందరికీ తెలిసిన విషయమేనని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చిరంజీవి యువత నాయకులు మరోసారి స్పష్టం చేశారు.